వాస్తు చైతన్యంకు స్వాగతం. ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే అద్దం గురించి, అంటే మిర్రర్. అది డ్రెస్సింగ్ టేబుల్ కావచ్చు, లేదంటే వాల్ హ్యాంగింగ్ మిర్రర్ అయినా సరే. అది మన ఇంట్లో ఏ ప్లేస్లో పెట్టుకున్నప్పుడు మనకు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, ఏ ప్లేస్లో పెట్టుకున్నప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఉండే అట్లా నష్టం జరుగుతుంది అనే దాని మీద చాలామంది అడుగుతూ ఉన్నారు. ఒక క్లారిటీ ఇవ్వండి సార్ అద్దం గురించి అని. దాని గురించి పూర్తి వివరణ ఈ వీడియోలో మీరు తెలుసుకోగలుగుతారు. చాలామంది ఏమంటారు సార్, ఏ వీడియో చూసినా అద్దంతో కోటీశ్వర్లు అయిపోతారు, అద్దం ఇక్కడ పెట్టండి కోటీశ్వర్లు అయిపోతారు, అద్భుతాలు జరుగుతాయి అవి ఇవని యూట్యూబ్లో 125,000 వీడియోలు ఉన్నాయి సార్, అసలు ఏది నమ్మనో ఏది నమ్మదు అర్థం కాకుండా సార్, మీరు ఒక క్లారిటీ ఇవ్వండి, నిజంగానే అద్దం పెట్టుకున్నట్టయితే కోటీశ్వర్లు అవుతారా అంటే అడుగుతూ ఉన్నారు. అసలు అద్దంతో కోటీశ్వర్లు అవ్వడం అనే సంగతి దేవుడు ఎరుగు. కరెక్ట్ ప్లేస్లో కనుక మన ఇంట్లో అద్దంను పెట్టుకోకపోతే మాత్రం మనకు తీవ్రమైన నష్టం అయితే గ్యారంటీగా జరుగుతుంది. ఎందుకంటే మనం పరిశోధనలో భాగంగా ఇంటి లోపల ఏ వస్తువులు ఎక్కడ ఉన్నప్పుడు ఆ ఇంట్లో చక్కటి ఫలితాలు ఉన్నాయని వాళ్ళని మనం అడగడం అనేది జరిగింది. కొన్ని వందల కుటుంబాలను మనం ఎక్స్పెరిమెంట్ చేసుకున్నాం. అప్పుడు ఏమైంది, మనకు చెప్పిన విషయాలు ఏంటంటే కొన్ని ప్లేస్లలో అద్దాలు ఉన్నప్పుడు ఆ ఇంట్లో నష్టం జరగదు. అంటే ఒక్క అద్దం వల్లనే నష్టం జరగడము, ఒక్క అద్దం వల్లనే కోటీశ్వరు అడవడమని కాదు, ఇల్లు మొత్తం వాసుకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఈ అద్దము వ్యతిరేక దిశలలో ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది, అనుకూల దిశలలో ఏం జరుగుతుంది అనేది ఇది ఒక సెపరేట్ ఈ టాపిక్ మీదని కూడా ప్రత్యేకంగా రీసెర్చ్ చేయడం అనేది జరిగింది. విన్నారా, అలా రీసెర్చ్ చేసినప్పుడు ఇన్ని సంవత్సరాలలో మన దృష్టికి వచ్చిన విషయాలు, కళ్ళతో చూసిన విషయాలని నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అంతే తప్ప ఎలాంటి మూఢనమ్మకాలను అంధవిశ్వాసాలను నేను మీకు చెప్పాలని అసలు నాకు ఇష్టం ఉండదు, నేను చెప్పాలనేది ఇంటెన్షన్ నాకు అసలే ఉండదు. విన్నారా, ప్రాక్టికల్గా మీరు కళ్ళతో చూసిన నేను చెప్పిన విషయాలు మీ కళ్ళ కట్టినట్టు కనిపిస్తాయి, అలాంటి విషయాలని చెప్తాను. అంతే తప్ప ఏదో అనవసరమైన విషయాలను, ఏదో అద్దం ఇక్కడ పెట్టండి కోటీశ్వరులు కావాలనగానే టచ్ చేయగానే వ్యూస్ లక్షల్లో వ్యూస్ ఆ పెట్టిన వాళ్ళకి వస్తాయేమో, కానీ మీరు లక్షాధికారులు కావడం కోటీశ్వరు కావడం అనేది జరగదు. కాకపోతే ఒక్కొక్క ప్లేస్లో ఉన్నప్పుడు కొంత పాజిటివ్ ఎనర్జీ అనుకూల ఫలితాలు ఉన్నాయి వాస్తవమే, కానీ దానివల్లనే మొత్తం అయిపోతుంది. మనం కాలు మీద కాలేసుకొని కూర్చొని అద్దం ఒక 500, 1000, 2000 పెట్టి కొనుకొచ్చాడ పెడితే ఏ పని చేయాల్సిన అవసరం లేదు, మంచి ఆరాంసే దర్జాగా తినకుండా కూర్చోవచ్చు అనేది అది మీరు నమ్మకండి. కష్టపడాల్సిందే ఎవరైనా. కాకపోతే ఏంటంటే మనం వాస్తుకు అనుకూలంగా ఇల్లు ఏర్పాటు చేసుకున్నప్పుడు అది మనని లేజీ ఫెలోగా ఉంచదు, కష్టపడాలి. లేకపోతే మంచి స్మార్ట్ వర్క్, హార్డ్ వర్కే కాకుండా స్మార్ట్ వర్క్కు మనం ఏ విధంగా మనం మంచి ఆలోచనలు, మంచి ఐడియాసు, మంచి సర్కిల్ అది మనకు క్రియేట్ కావడానికి ఈ వాస్తు అనేది మనకు ఉపయోగపడుతుంది. విన్నారా, అంతే తప్ప అద్దం ఇక్కడ ఎక్కడో పెట్టంగానే కోటీశ్వర్లు అవ్వడం అనేది ఎక్కడ కూడా జరగట్లేదు. మనకు ఈ విధంగా ఇల్లు ఉన్నప్పుడు అది మనకు ఎన్ని రూమ్లు ఉన్నా సరే, 4 రూమ్లు ఉన్నా సరే, 6 రూమ్లు ఉన్నా సరే, మనకు ఇటు ఈస్టు, ఇటు నార్త్, ఇటు వెస్ట్, ఇటు సౌత్, ఈ విధంగా ఇల్లు ఉన్నప్పుడు మనం ఇల్లుకు ఎప్పుడు కానీ అద్దాలు వీలైనంత వరకు ఈ ఉత్తరం గోడకు ఎక్కడ వచ్చినా సరే, అది బెడ్రూమా, హాలా, లేకపోతే ఎక్కడ అన్న కదా అని ఇంకా వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటివి కూడా ఉంటాయి. ఇక్కడ అంటే కంప్లీట్ ఉత్తరం వాళ్ళు, తూర్పు వాళ్ళలో ఉన్న అద్దాలు ఏర్పాటు చేసుకున్న వాళ్ళకు చాలా మంచి దాని యొక్క ఇంపాక్ట్ అనేది మనం ప్రాక్టికల్గా చూడడం జరిగింది. ఎప్పుడైతే మనము ఇలా కాకుండా నష్టం ఎక్కడ జరుగుతుంది తెలుసా, ఇప్పుడు మనము పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళినప్పుడు బ్యూటిఫుల్ కనబడడానికి కంప్లీట్గా ఒక కన్స్ట్రక్షన్ ఈ విధంగా ఉంటే దానికి చుట్టూరుగా మిర్రర్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు కంప్లీట్. ఈ మిర్రర్స్ ఏర్పాటు చేసినప్పుడు ఇక్కడ ఈస్ట్ వైపు ఉన్నాయి, ఈ ఈస్ట్ మిర్రర్ ఉండడం వల్ల, నార్త్ మిర్రర్ ఉండడం వల్ల వీళ్ళకు చాలా సక్సెస్ఫుల్గా కొన్ని వందల మనం ఆఫీస్లను చూడడం అనేది జరిగింది, వీళ్ళకు సక్సెస్ఫుల్గా ఉంది. ఎప్పుడైతే ఈ వెస్ట్ సైడ్ ఉంటారు కదా, వీళ్ళకు ఈ వెస్ట్ సైడ్ ఉన్న నైరుతి సైడ్ ఈ విధంగా మిర్రర్స్ ఉన్నప్పుడు ఇది ఇందులో వీళ్ళకు పెద్ద ఫలితాలు లేవు, ఆర్థికంగా కూడా అంతంత మాత్రమే వాళ్ళ వ్యాపారం నడుస్తూ ఉంది. విన్నారా, సేమ్ ఇదే విధానము మనం మాస్టర్ బెడ్రూమ్లో కూడా వీలైనంత వరకు, ఇది కంప్లీట్, ఇది నైరుతి, సౌత్ వెస్ట్, ఈ నైరుతి మూలలో అంటే టోటల్ ఇంటికి ఇల్లు అయితే మాత్రం టోటల్ ఇంటికి మనం ఎట్టి పరిస్థితులలో ఇలా నైరుతి మూలలో మనం అద్దం పెట్టుకోకుండా చూడాలి. విన్నారా, ఇట్లా అద్దాలు ఉన్న ఇండ్లల్లా అంటే ఏమవుతుందంటే, మనం ఇట్లా దక్షిణం రోడ్ ఉందనుకోండి, ఈ విధంగా దక్షిణం రోడ్ ఉన్నప్పుడు ఎలివేషన్ కోసం కూడా ఇక్కడ మిర్రర్ పెడతా ఉన్నారు ఇక్కడ నుంచి ఇక్కడికి, లేదంటే ఇక్కడికి ఇళ్ళకు బయటికి రావడానికి బాల్కనీలోకి రావడానికి ఇక్కడ ఒక స్లైడర్ పెడతా ఉన్నారు, అద్దం స్లైడర్ అయినా కూడా మిర్రరే కాబట్టి ఇక్కడ నుంచి ఇటు మనం ఒకవేళ పడమర రోడ్ ఉందనుకోండి, ఈ విధంగా వ్యూ బాగుంటుందని, బ్యూటిఫుల్ లుక్ ఉంటుందని ఇక్కడ మనకు స్లైడర్ పెడతా ఉన్నారు. ఈ స్లైడర్ నుంచి ఇక్కడ బాల్కనీ రావడానికి ఎట్టి పరిస్థితుల్లో నైరుతి నుంచి అసలు నడకనే ఉండద్దు, అందులో అది స్లైడర్ పెట్టడం వల్ల మనకు తేలికగా అయిపోయి ఎప్పుడు కానీ ఈ వాళ్ళంతా తిక్కుగా దొడ్డుగా మందంగానే ఉండాలి, నైరుతి ఎప్పుడు కూడా
ఎట్టి పరిస్థితులలో కూడా మనకు థిక్నెస్ అనేది తక్కువ అయిపోతుంది. మనకు ఈ మిర్రర్ పెట్టడం వల్ల, మిర్రర్ వల్ల రిఫ్లెక్ట్ కూడా అయిపోయి నైరుతి పెంపులాగా అయిపోయి ఆ దోషం ఈ ఇంట్లో ఉన్న వారికి నష్టం చేస్తుంది. అయితే కొందరు ఏమంటారు అంటే బీరువాకు కంప్లీట్ ఒక బీరువా ఉంది, మనం ఎప్పుడుగా నైరుతిలో పెట్టాలని ఒక బీరువా కూడా చేయడం జరిగింది. ఆ బీరువాకు కూడా మాకు మిర్రర్ ఉన్న బీరువా ఉన్న సార్ అంటే కూడా నైరుతిలో పెట్టినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మిర్రర్ బీరువా అయినా కూడా దానివల్ల కూడా కొంత నెగిటివ్ ఎనర్జీ మనం కళ్ళతో చూడడం అనేది జరిగింది. విన్నరా, నైరుతిలో బీరువాలు ఉన్నప్పుడు కూడా ఆ బీరువాకు మిర్రర్ ఉంటే అది నైరుతి కిందనే కౌంట్. అంటే ఎట్టి పరిస్థితుల్లో నైరుతిలో ఉండకూడదు వీలైనంత వరకు. అసలు ఈ పడమర గోడ కానీ ఈ దక్షిణ గోడ కానీ మనం మిర్రర్ ఏర్పాటు చేసుకున్నప్పుడు పెద్దగా అనుకూల ఫలితాలు ఉండట్లేదు, అది ఏ రూమ్ అయినా సరే. విన్నరా, ఎంతోమంది ఇక్కడ అద్దాలు పెట్టు అక్కడ అద్దాలు పెట్టమని అంటారు కదా. ఇంకో విషయం ఏంటంటే అది ఎంత ఫలితాన్ని ఇచ్చేదైనా సరే, నేను ఉత్తరం గోడకు పెట్టాలి తూర్పు గోడకు పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం అన్న కదా అని, ఇక్కడ ఈశాన్య భాగంలో మాత్రం ఎట్టి పరిస్థితుల ఈ ఈశాన్యంలో రెండు భాగాలలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అద్దమైనా సరే పెట్టకూడదు. దీనివల్ల ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే అద్దం పెట్టడం వల్ల ఇది ఒక బరువు వెయిట్ అవుతుంది. చిన్నదా స్మాల్ ఉన్నదా సరే ఈశాన్యంలో మనకు చీపురుకులు అయితే బరువు కూడా ఉండదు అనే శాస్త్ర నియమం. వినరు, కాబట్టి ఒక ఈశాన్య భాగం ఈ ఈశాన్య పార్ట్ వరకు వదిలేసి మీరు ఈ ఉత్తరం గోడకి ఎక్కడ అంటే టోటల్ ఇంటికి ఈశాన్యంలో, ప్రతి రూమ్కి ఈశాన్యం గురించి కాదు, టోటల్ ఇంటికి ఈశాన్యంలో ఎట్టి పరిస్థితుల్లో మనం మిర్రర్ ఏర్పాటు చేసుకోవద్దు. ఇదేమవుతుంది అంటే ఇది వెయిట్ అయిపోతుంది మిర్రరు, దాని చుట్టూ ఫ్రేము, దాని వాల్ హ్యాంగింగ్ అయినా సరే. కొందరైతే డ్రెస్సింగ్ టేబుల్ ఈశాన్యంలో పెడితే అద్భుతాలు జరుగుతాయి అంటే డ్రెస్సింగ్ టేబుల్ తీసుకొచ్చి ఈశాన్యంలో పెడతా ఉన్నారు. డ్రెస్సింగ్ టేబుల్ అయినా సరే ఈశాన్యం అనేది బెడ్రూమ్లో కూడా ఈశాన్యంలో చాలామంది ఇళ్ళలో కనిపిస్తూ ఉన్నాయి, ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో పెట్టద్దు. విన్నరా, మిగతా మనకి ఇక్కడ ఉత్తర మధ్య స్థానం నుంచి ఇక్కడెక్కడ ఉన్నా ఏం లేదు ఈ బెడ్రూమ్ అయితే, ఇక్కడ తూర్పు మధ్య స్థానం నుంచి ఇక్కడెక్కడున్నా లాభమే జరుగుతుంది. మాస్టర్ బెడ్రూమ్ అయినా సరే, అది జూనియర్ బెడ్రూమ్ అయినా సరే, ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టుకోవచ్చు ఏర్పాటు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏర్పాటు చేసుకోవచ్చు. పూర్తి మూలలో ఉండకపోవడమే బెటరు, అది రూమ్కైనా సరే. లేదు ప్లేస్ అడ్జస్ట్ కాదు అంటే ఇది కొంత కాంప్రమైజ్, కానీ టోటల్ ఇంటికి అది ఎన్ని రూమ్లను ఉండండి, డబుల్ బెడ్రూమా త్రిబుల్ బెడ్రూమా ఏ బెడ్రూమ్, పూర్తి ఇంటికి ఈశాన్యంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిర్రర్ పెట్టినప్పుడు నష్టం జరుగుతుంది. ఇక నైరుతిలో మాత్రం, నైరుతి మార్గంలో మాత్రం టోటల్ ఇంటికి నైరుతిలో అసలే పెట్టదు. విన్నరా, ఈ విధంగా పెట్టకూడని ప్లేస్లో పెట్టి ప్రయోగాలు చేసి నష్టపోయిన వాళ్ళు మాకు ఎంతోమంది మేము వెళ్ళినప్పుడు సార్ అద్దం ఈడ పెడితే కోటీశ్వరులు అయితే అంటే ఆడబెట్టినాం సార్ ఈడ పెట్టినాం సార్ ఎక్కడ చెప్పా ఎందుకులనే ఉన్నాయి సార్ ఏం ఫలితం లేదు దానివల్ల అని కొన్ని వందల మంది ఫీడ్బ్యాక్ మనకు వాళ్ళ ఎక్స్పీరియన్స్తో చెప్పారు. నేను వాసన వేసుకోకుండా ముందుగా నానా ప్రయోగాలు చేసినాం, ఎన్నో చేసినాం, ఎక్కడ ఏం ఫలితం జరగలేదు. వాస్తుకు అనుకూలంగా ఇంటిని ఏర్పాటు చేసుకుంటే మనకు మనం పురోభివృద్ధి అనేది వాస్తు మార్పులకు ముందు వాస్తు మార్పుల తర్వాతలాగా మన జీవితం కళ్ళ ముందు కనిపిస్తుంది. విన్నరా, ఒక కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ అయినా సరే వాస్తుకు అనుకూలంగా ఏర్పాటు చేసుకున్న వాళ్ళ యొక్క పురోభివృద్ధి, వాస్తుకు విరుద్ధంగా ఉన్న ఇంటి యొక్క పురోభివృద్ధిని కొన్ని సంవత్సరాలు మనం పరిశోధనలో భాగంగా చూడడం జరిగింది. ఆ వాటిని అప్పుడు మాత్రమే ఇది నేను నేర్చుకున్న విద్యను, నేను తెలుసుకున్న విద్యను మీ అందరికీ తెలియజేయాలనేదే నా యొక్క సదుద్దేశం. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందని అనుకుంటున్నా ఈ అద్దం గురించి కోటీశ్వర్లు అవ్వడం అనేది. కోటీశ్వర్లు అంటే ఎంతో కొంత పాజిటివ్ రిఫ్లెక్ట్ ఎప్పుడు వస్తుంది అంటే గదే చెప్తున్నా కదా, మనకు ఎప్పుడు కానీ ఉత్తరం వాళ్ళు కానీ తూర్పు వాళ్ళు కానీ ఉన్నప్పుడు అద్దాలు దానివల్ల కొంత పాజిటివ్ ఎనర్జీ వచ్చి రిఫ్లెక్ట్ అయ్యి మంచి జరుగుతుంది. వాస్తవమే ఎట్టి పరిస్థితులు నైరుతిలో పెట్టుకున్నప్పుడు మాత్రం ఈ మంచి జరిగేదానికంటే ఎక్కువ నష్టం జరుగుతుంది దీనివల్ల నైరుతిలో అద్దాలు పెట్టుకున్నప్పుడు. వినరా, జాగ్రత్తగా ఎవరో ఏదో చెప్పారు అని వాళ్ళు మాయమాటలు నమ్మి పెట్టుకోవడం వల్ల నష్టపోయేది మనమే. వినరా, జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎవరు ఏ చెప్పినా సరే గుడిగా నమ్మాల్సిన అవసరం అసలే లేదు, నేను చెప్పినా సరే ఇంక్లూడింగ్ మీ. ఎందుకు అంటే మీరు ఒకసారి చూడండి దాన్ని ప్రాక్టికల్గా ప్రయోగాత్మకంగా చూడండి, ఇక్కడ పెట్టినప్పుడు ఎలా ఉంది అక్కడ పెట్టినప్పుడు ఎలా ఉంది. వినరా, అంతేగాని తొందరపాటుతో ఎవరు ఏ చెప్తే అది చేసుకుంటూ కాకుండా మీ విచక్షణ జ్ఞానంతో, భగవంతుడు ఇచ్చిన మీ కామన్ సెన్స్తో కూడా ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి మనం ఏ పని చేసినా సరే. వినరా, ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరింత మంచి వాస్తు టాపిక్స్తో మీ ముందుకు రెగ్యులర్గా వస్తుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ నాలెడ్జ్ను మీ బంధుమిత్రులకు మీ శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, అలాగే వీడియోను లైక్ కూడా చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి, దానివల్ల మీకు నోటిఫికేషన్ వచ్చి ఈ నాలెడ్జ్ ఎప్పటికప్పుడు వీడియోస్ మీకు తెలుసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.